పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ 14వ రోజు కొనసాగుతున్న సేవా కార్యక్రమాలు. ఈ రోజు ఉదయం పశ్చిమ గోదావరి జగన్ సేవాదల్ వారి ఆధ్వర్యంలో ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో కోవిడ్-19 బాధితుల సహాయకులకు సుమారు 400 మందికి పైగా ఏపీ ఆయిల్ ఫీల్డ్ రైతు కమిటీ చైర్మన్ కోటారు రామచంద్రరావు, తల్లిదండ్రులు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, తాత నానమ్మ చల్లగోళ్ల సూర్యనారాయణ మరియు సువర్చలంబ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సహకారంతో జానంపేట బాబు, మేడికొండ కృష్ణారావు, బొద్దు సతీష్, పర్వతిని నరేంద్ర, కేసన సతీష్ చేతుల మీదుగా అల్పాహారం మరియు పండ్లు, శానిటైజర్, మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా జగన్ సేవాదల్ అధ్యక్షులు కొప్పుల ప్రభాకర్ రెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి హెచ్ఎల్ ఉమామహేష్, ఏలూరు వైఎస్ఆర్సీపీ యువజన నాయకుడు ఎల్లప్ప మోజేష్, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం జగన్ సేవాదల్ అధ్యక్షుడు వైఎన్ విశ్వరావు, ఏలూరు రూరల్ అధ్యక్షుడు కొమ్మిని అనిల్, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి సుహెచ్ పూజీ, ఎం గోపి, ఎస్కే జావీద్, దెందులూరు జగన్ సేవాదల్ సభ్యులు కోటే సందీప్, తాళ్లూరు బాలాజీ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రజాపక్షం.